हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। वीडियो वैरायटी दोसा रेसिपी चूपिस्तानू। चुक्का कूडा नूने वेयकुंडा सॉफ्ट एंड स्पंजी दोसलु एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। रेग्युलर गा तिने दोसलु कन्ना इवि चाला टेस्टीगा उंटायंडी। सो ई दोसलु तैयार चेसुकोवडं कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी दीनिलोकी 1 कप राइस नी याड चेसुकोवाली। ఇక్కడ మీరు దోస రైస్ లేదా ఇడ్లీ రైస్ అన్న వాడుకోవచ్చు। నెక్స్ట్ దీనిలోకి 1/2 కప్ పల్లీలు, 1 స్పూన్ మెంతులు, అలానే ఒక 1 కప్ వరకు అటుకులు యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మెంతులు ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు। ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీటిలోకి సరిపడ వాటర్ ని యాడ్ చేసి ఒక 2 టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలి। सो 2 टाइम्स क्लीन चेसी वाटर चेंज चेसिन तर्वात तिरिगी मरोकसारी वाटर नी ऐड चेसी मूतपेट्टी वीटिनी ओक 4 गंटल पाटु नानबेट्टुकोवाली। अंड इक्कड नेनु अटुकुलु कलिपि नानबेट्टा कदंडी, अला काकुंडा मीरु ग्रैंड चेसे ओक 10 निमिषाल मुंदु कूडा अटुकुलु नानबेट्टुकोनि ग्रैंड चेसुकोवच्चु। नालुग गंटल तर्वात इवन्नी कूडा पूर्तिगा नानिपोयि उंटायि। इप्पुडु मूत तीसि वीटिनि ओक मिक्सी जार लोकि ट्रांस्फर चेसुकोवाली। इला मिक्सी जार लोकी ट्रांसफर चेसिन तर्वात ग्राइंडिंग के सरिपड़ा वाटर ने ऐड चेसुकोनी फाइन गा पेस्ट चेसुकोवाली। मीकु एंत फाइन गा कुदिरते अंत फाइन गा दोसा बैटर ने प्रिपेयर चेसुकोवाली। ई विधंगा ग्राइंड चेसुकुन तर्वात ई पिंडिनी बाउल लोकी ट्रांसफर चेसुकोवाली। ఈ పిండిని గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి। ఇలా పిండిని బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ ని ఫెర్మెంట్ చేసుకోవాలి। ఫెర్మెంట్ చేయడం కోసం ఈ విధంగా ఒక ప్లేట్ లో వాటర్ ని తీసుకొని ఫెర్మెంట్ చేస్తున్నాను। బయట టెంపరేచర్ మరి వేడిగా ఉంటే గనక పిండి ఎక్కువ పులిసిపోతుంది కదండి। సో అలాంటప్పుడు ఇలా కాస్త ప్లేట్ లో వాటర్ ని యాడ్ చేసి బ్యాటర్ ని ప్లేస్ చేయడం వల్ల పిండి ఎక్కువ పులిసిపోకుండా ఉంటుంది। అలా కాకుండా బయట చల్లగా ఉన్నప్పుడు పిండి సరిగ్గా ఫర్మెంట్ అవ్వదు కదా। సో అలాంటప్పుడు పైన ఉలెన్ క్లాత్ వేస్తే పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది। సో ఇక్కడ ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసిన తర్వాత పిండి ఈ విధంగా రెడీ అవుతుంది। ఇప్పుడు ఇలా ఫర్మెంట్ అయిన బ్యాటర్ ని మిక్స్ చేస్తున్నప్పుడు కాస్త కేర్ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి। ఆయిల్ ని యాడ్ చేయకుండా దోసని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మిక్స్ చేస్తున్నప్పుడు కాస్త కేర్ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా బ్యాటర్ ని రెడీ చేసుకున్న తర్వాత దోస వేయడం కోసం ఇలా ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని హీట్ చేయాలి। హీట్ అయిన తర్వాత ఇలా ఒక గరిటెతో దోస పిండి వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ దోసలు చాలా సాఫ్ట్ గా ఉంటాయండి, సో అందుకని మరి పల్చగా వేసినా కూడా ముక్కలు అయిపోతాయి। సో అందుకని ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త మందంగానే స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి। ఈ దోసల పైన ఆయిల్ యాడ్ చేయాల్సిన పని లేదు। ఇక్కడ చూసారు కదా దోస ఈ విధంగా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కి టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి। ఇలా 2 సైడ్స్ కూడా దోసని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీ తో సర్వ్ చేసుకోవచ్చు। అలానే చట్నీ రెసిపీ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు అవసరమైతే చెక్ చేయండి। ఇదే విధంగా మిగతా దోసల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి। అండ్ ఈ దోసలు తయారు చేయడం కోసం మనం ఆయిల్ ని యూస్ చేయట్లేదు కాబట్టి ఫ్లేమ్ కాస్త మీడియం లో పెట్టి ఫ్రై చేసుకుంటే దోసలు ఈజీగా వస్తాయి। మీరు ఎప్పుడు తినే దోసలే కాకుండా ఒకసారి రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది। రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి।
रेसीपी नचते लाइक चेसी फ्रेंड्स अलागे रिलेटिव्स की शेयर चेयंडि। मरिन्नि टेस्टी रेसीपीस कोसम मन चैनल ने सब्सक्राइब चेसुकोनि पक्कन बेल आइकन को प्रेस चेयंडि। थैंक यू फर् वाचिंग।